నమస్కారం, సే న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జగన్ త్వరగా కోలుకోవాలంటూ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు. జగన్పై దాడి ఘటనలో ప్రభుత్వ వైఫల్యం లేదన్న హోంమంత్రి చినరాజప్ప, దాడిపై కేంద్రమే సమాధానం చెప్పాలంటూ డిమాండ్. ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, కాంగ్రెస్ నేతలు పోలీసులకు మధ్య వాగ్వివాదం, కొనసాగిన నేతల అరెస్టులు. విజయవాడలో కాంగ్రెస్ నేతల అరెస్టులు కొనసాగాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆలిండియా కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బందర్ రోడ్డులోని ఇన్కంటాక్స్ కార్యాలయం వద్ద నిరసనకు బయలుదేరారు. నిరసన కార్యక్రమానికి అనుమతి లేదంటూ ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొద్దిసేపు పోలీసులు నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ర్యాలీ కొనసాగిస్తామంటూ కాంగ్రెస్ నేతలు స్పష్టం చేయడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భవానీపురం పిఎస్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై విచారణకు సిద్ధపడుతున్న సిబిఐ అధికారులను తొలగించడం చట్టవిరుద్ధమని, దీనిపై పోరాడుతున్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అరాచకాలు సృష్టిస్తున్నారని సిబిఐని చేసింది. ఈ విషయంలో న్యాయం జరిగే వరకు ఆపే ప్రసక్తి లేదు. చేస్తున్నటువంటి రవీనారెడ్డి గారు కూడా అరెస్ట్ చేస్తున్నారు. జరిగే వరకు కోడి రాజీనామా చేస్తారు. మా ఉద్యమం ఆగదు పూర్తిగా. ఇందులో అందరూ అనేది అనేది పక్షాలు కలుస్తాయి. రవీనారెడ్డి గారు కూడా అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ అయితే శోచనీయం. జరిగే వరకు ఆపే ప్రసక్తి లేదు. ఏది ఏమైనా ప్రభుత్వం ప్రకారం మమ్మల్ని అణగదొక్కాలని దొక్కండి. రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారి చేతుల్లో రాజ్యాంగం ఈరోజు ఆవిరయ్యే పరిస్థితి ఉంది. అందుకోసమే మేము ఈ నిరసన చేపట్టినాం. అర్ధరాత్రి 2 గంటలప్పుడు సిబిఐ డైరెక్టర్ అలోక్ గారిని ఉన్న ఫలంగా ఆ పదవి నుంచి తప్పించి మరొకరిని నియమించడం అనేది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. అలోక్ గారి మీద ఎటువంటి ఆరోపణలు లేవు. ఉన్నా కూడా అతన్ని తప్పించడానికి 3 కూడుకున్నటువంటి కమిటీ నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, లోక్సభలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు. కానీ అవి ఏమీ లేకుండా నేరుగా ప్రధానమంత్రి అమిత్ షా గారే నిర్ణయం తీసుకొని ఏకపక్షంగా తప్పించినారు. ఎందుకోసం? వెరీ సింపుల్. రఫేల్ యుద్ధ విమానాల్లో దొంగలుగా ఈరోజు తేలింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. వంటంలోని పలు ఆలయాలతో పాటు చర్చ్ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ జగన్పై జరిగిన దాడి వెనుక టీడీపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. పార్టీ నాయకులు కార్పొరేటర్లతో కలిసి వెల్లంపల్లి శ్రీనివాస్ చిట్టినగర్లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం మిల్క్ ప్రాజెక్టు సమీపానున్న శ్రీ పంచముఖాంజనేయ స్వామి సన్నిధిలో హోమంలో పాల్గొన్నారు. అలాగే చర్చి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ కార్పొరేటర్లు బుల్లా విజయకుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్పై దాడి జరిగిన అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు హేళనగా మాట్లాడటాన్ని ఖండించారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో దాడి జరగడాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. జగన్ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి జగన్ సీఎం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. మీద జాడి జరిగిందో దాన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్ అభిమానులుగా పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం, ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు నేను రాత్రి నేను టీవీలో లైవ్ చూశాను. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే ఒక మనిషికి జాలి దయ హృదయం ఏది లేదనేది చంద్రబాబు చూస్తే అర్థమవుతుంది. ఇంత పెద్ద పెద్ద కళ్ళు పెద్ద చేసుకొని నేను భయపడతానా? నేను ఇప్పుడు మీరు పొడిచింది జగన్మోహన్ రెడ్డి గారిని, మీరెందుకు భయపడతారు? పొడిపించడం మీరైతే కనుక. చంద్రబాబు నాయుడు గారు చాలా విడ్డూరంగా మాట్లాడాడు. నన్నంతా కూడా చాలా బాధేస్తుంది. దీన్ని బట్టి చాలా పెద్ద కుట్ర జరుగుతుంది ఇక్కడ అనేది మాత్రం బాగా అర్థమవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ అభిమానం చెప్పని చెప్పడం, ఎవరైనా అభిమాని కత్తిపేట పొడుస్తాడా? ఎందుకంటే చాలామంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీలో గెలిచారు. వాళ్ళనే కొనగల శక్తి నీకు ఉన్నప్పుడు అభిమాన్ని నువ్వు కొనలేవా? కోట్లు పెట్టి నువ్వు ఎమ్మెల్యేలు కొన్నావు అంటే వైఎస్ఆర్ అభిమాని కొనలేవా? ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేస్తున్న కుట్రలు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ చూసి ఆయన ప్రజల్లో మమేకం అయిపోతున్నాడు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు మళ్ళిపోతున్నారు. ఇతను ఒక అసమర్థత అంతా కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మేము చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి చంద్రబాబు నాయుడు గారు. మీరు కనుక మాటలు తూలినా కానీ మా నాయకుడు కనుక ఏదైనా జరిగిందంటే మాత్రం ఆంధ్ర రాష్ట్రం ఈ విధంగా ఉండే పరిస్థితి ఉండదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి గారికి ప్రమాదవశాత్తు జరిగితేనే ఆంధ్ర రాష్ట్రం దాదాపు కోలుకొని పరిస్థితుల్లో చాలాళ్ళు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కత్తితో పొడిపించే విధంగా, అది కూడా ఎయిర్పోర్ట్లో మాకు సంబంధం లేదని, మీరు సెంట్రల్ గవర్నమెంట్ మాకు సంబంధం, ఎవరు సంబంధం ఉంది ఎయిర్పోర్ట్ అసలుకి? ప్రయత్నంలో శ్రీనివాసరావు అనే కుర్రాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానంగా చిత్రీకరించడం అనేది శోచనీయం. ఈ రోజున ఆ రోజున ఎన్టీ రామారావు మీద మల్లెల బాబ్జీ అనేది అతను హత్యా ప్రయత్నం చేశాడు. ఆ రోజున ఎమ్మటినే వారం తిరగకుండానే అతను మర్డర్ అయిపోయాడు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆ రోజు లాడ్జ్లో సూసైడ్ చేసుకున్నట్టు చిత్రీకరించారు. అలాగే ఈ శ్రీనివాసరావు అనే అతని సాక్ష్యం లేకుండా చంపబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. జగన్పై జరిగిన హత్యాయత్నం ఆపరేషన్ గరుడాలో భాగమేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అన్నారు. జగన్పై దాడిని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వ్యవహరించిన తీరు పట్ల అర్జునుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్పై గురువారం జరిగిన హత్యాయత్నం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గరుడాలో భాగమేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ కొత్త నాగేంద్రబాబుతో టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే విమానాశ్రయంలో దాడి జరిగితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించేందుకు యత్నించడం సిగ్గుచేటని మండిపడ్డారు. పాదయాత్ర చేస్తున్న జగన్కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తోందని చెప్పారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఓ రాజకీయ బ్రోకర్ అని విమర్శించారు. వైకాపా నాయకుడు అంబటి రాంబాబు తదితర నాయకులు ప్రచారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. ఘటనపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వ్యవహరించిన తీరుపై టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆపరేషన్ గరుడలో ఒక భాగంగా మనం దీన్ని మాట్లాడటం సమంజసంగా ఉంటుందని అనిపిస్తా ఉంది. వాస్తవంగా
విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వారై, దాంట్లోకి కోడి కత్తి ఏ విధంగా వచ్చిందనేది ఇంకా వాళ్ళు పరిశీలిస్తా ఉన్నారు. ఈ లోపే గాయపడినటువంటి ప్రతిపక్ష నాయకుడు, బాధ్యతగా ఉండాల్సినటువంటి వ్యక్తి, ఆయన దాడి జరిగిందని భావిస్తే విమానాశ్రయంలో ఆగి పోలీసు బలగాలకి కంప్లైంట్ ఇచ్చి దగ్గరలో ఉన్నటువంటి స్టేషన్కి, అనంతరం అక్కడ తీసుకున్నటువంటి చికిత్స తర్వాత ఆయన మీడియాతో మాట్లాడి హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతిపక్ష నాయకుడు కాబట్టి. అలాంటిదేమీ లేకుండా జరిగినటువంటి దాడిని ఏదో ప్రభుత్వ వైఫల్యం కింద చూపించాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగానే మామూలైనటువంటి చికిత్స తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, అది ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సినటువంటి విధానం కాదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రోజున పోలీసు యంత్రాంగం అక్కడ కేంద్రం బలగాలు ఏ అయితే ఉన్నాయో ప్రొడక్ట్ చేయడానికి విమానాశ్రయంలో, వాళ్ళు రాష్ట్ర పోలీసుకి యంత్రాంగానికి తెలియజేసిన వెంటనే అసలు అతను దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే, అతను ఒక క్యాంటీన్లో పనిచేస్తున్నటువంటి వర్కర్, అతను ఎస్సీ అని, అతని ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు ఐదుగురిలో ఒక అన్నగారు, వీడు జగన్మోహన్ రెడ్డి అభిమానని మీడియా ముఖంగా కూడా తెలియజేసినటువంటి వైనం. ఆఖరికి అత్యున్నత విచారణ సంస్థ అయినటువంటి సిబిఐను కూడా గుంపగొత్తగా నిర్వీర్యం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మరి వాళ్ళ మరి ఎప్పుడో చెప్పారు, చాలామంది చెప్తానే ఉన్నారు ఆపరేషన్ గరుడ జరుగుతూ ఉందని, ఇది ఖచ్చితంగా దాంట్లో ఒక భాగంగా మాత్రమే ఇది మేము చూస్తున్నాం. ఇది చాలా పిరికి పందల చర్య, దీన్ని ఇటువంటి హత్య రాజకీయాలను తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ కూడా సహకరించదు. ఇది ఈ సంస్కృతి వారి కుటుంబానికి చెందింది, వారి తప్ప గతంలో కూడా అధికారం కోసం అనేక అడ్డదారులు దొక్కుతూ ఇటువంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహించిన చరిత్ర వారి కుటుంబానికే, ప్రతిపక్ష నాయుడి కుటుంబానికే జరిగింది తప్ప ఈ తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదు. ఇటువంటి పిరికి పందల చర్యలను తెలుగుదేశం పార్టీ. జగన్ పై దాడి ఘటనలో ప్రభుత్వ వైఫల్యం లేదని హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి విచ్చేసిన ఆయన జగన్ పై జరిగిన దాడి విషయంపై మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామన్నారు. జగన్ 3,000 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఎప్పుడైనా ఇలాంటి దాడి జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. సానుభూతి కోసమే దాడి చేసినట్లు నిందితుడు అంగీకరించాడన్నారు. ఎయిర్పోర్ట్ లోపల భద్రత కేంద్రం ఆధీనంలో ఉంటుందని, దాడి ఘటనపై కేంద్రమే సమాధానం చెప్పాలని అన్నారు. జగన్ గారు 3,000 కిలోమీటర్లు నడిచాడు. ఆయన ఎన్ని రోజులు నడిచాడు, ఎక్కడ ఒకటి కూడా సంఘటన జరగలేదు. ఇది ఎయిర్పోర్ట్లో జరిగింది. ఎయిర్పోర్ట్లో సిఐఎస్ కంట్రోల్లో ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది, మా పోలీసులు ఎవరు లోన్ లేరు. ఈ సంఘటన ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వైఫల్యమా మా వైఫల్యమా మీరు అర్థం చేసుకోండి. బయట జరిగి ఉంటే మాదే బాధ్యత, మేము ఏం చేద్దాం ఏం చేద్దాం. లోన్ జరిగినప్పుడు మా పోలీసు ఎవరు లేరు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, కంట్రోల్లో ఉంది. 2, అది కూడా మా అభిమాని, అది క్లియర్గా నేను అభిమాని అని చెప్పాడు. నేను చేయాలనే చేశాను, సింపతి కావాలని చెప్పాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడ ముమ్మడివరం దగ్గర తానలింగ గ్రామంలో కుటుంబ సభ్యులు కూడా మేము జగన్ అభిమాని అవుతున్నాం, మేము అందరూ కూడా వైఎస్ఆర్ అని చెప్పారు. దీని ఎలా జరిగిందో, అతను ఎవరైనా మోటివేట్ చేసి ఎవరైనా చేయించారా, ఎందుకు చేశారా అనేది కూడా పూర్తిగా ఎంక్వైరీ జరుగుతుంది. కానీ ఇది డ్రామా ఇదంతానే. ఇప్పుడు లోన్ జరిగినప్పుడు బయట జరిగింది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడానికి వీళ్ళెవరు, లోన్ సెంట్రల్ గవర్నమెంట్ వైఫల్యం వాళ్ళు ఒప్పుకోవాలి. బయట ఇన్ని రోజులు 3,000 కిలోమీటర్లు నడిచి బయట తిరిగినప్పుడు ఎక్కడ సంఘటన జరగలేదు, లోన్ జరిగింది, ఇది మా పోలీసులు లేరు, సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉందా ఆ స్థావరం, అది ఎయిర్పోర్టు పోని ఫోటో మార్చేవా, వాళ్ళ నాన్న వాళ్ళ తండ్రి వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదరు మా అమ్మనే చెప్పాడు కదా, మా ఇంట్లో వాళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు అతను చెప్పాడు కదా, అతని వాయిస్ కూడా ఇంపించాం కదా, అతను లెటర్ చెప్పాం కదా. ఇప్పుడు ఇందులో మోసం చేయడానికి ఏమీ లేదు, వాళ్ళ ఇంట్లో ఫ్లెక్స్ కట్టుకున్నాడు అది పంపించారు. వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదరు అందరూ కూడా మా వాడు వైసీపీ అని చెప్పారు, మా అభిమాని చెప్పారు, ఆ కుర్రోడు చెప్పాడు నేను వైసీపీ అభిమాని, నువ్వు సరిగ్గా రావట్లేదు, నీకు సింపతి రావాలని చేశానని చెప్పాడు. దాంట్లో ఇంకేముంటుంది, అది కావాలని జరిగింది, ఎలా కొట్టరు ఎవరు చేయించారు అనేది కావాలి. ఇప్పుడు అది కుర్రోడు ఖచ్చితంగా చేసేది, వెనకాల వీళ్ళు ఎవరో సింపతి కోసం ఎవరు చేయించారు అన్నది ఎంక్వైరీ చేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలో.